జగన్ అమ్ముల పొదిలో జనం అస్త్రాలు. ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మార్చి 27న ప్రారంభించిన ఈ బస్సు యాత్ర 1-2 రోజులు మినహా 22 రోజులు నిరంతరాయంగా ముందుకు సాగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేసింది. చివరి రోజు శ్రీకాకుళం, విజయనగరంలో కూడా పర్యటించి తిరుగు ప్రయాణంలో టెక్కలిలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ప్రస్తుత ఎన్నికలలో Why Not 175 నినాదాన్ని వినిపిస్తున్న సీఎం జగన్ ఆ దిశగా పార్టీ నాయకులకు దన్నుగా మారేందుకు, ప్రజల నాడి తెలుసుకునేందుకు ఈ బస్సు యాత్ర చేపట్టారు. ఉమ్మడి జిల్లాల్లోని 12 చోట్ల ఈ యాత్ర సాగింది. ఇప్పటి వరకు 15 భారీ బహిరంగ సభల్లో జగన్ పాల్గొని ప్రసంగించారు. ఇక మహిళా సంఘాలు, విద్యార్థులు, కార్మికులు, డ్రైవర్లు, మున్సిపల్ సిబ్బంది, న్యాయవాదులు ఇలా వివిధ వర్గాలతో 22 అంతర్గత సమావేశాలు నిర్వహించారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల సమరంలో మొత్తం 3 దశలుగా పర్యటనలు, ప్రసంగాలు చేయాలని నిర్ణయించుకున్న సీఎం జగన్ ఇప్పటికే 2 దశల్లో కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. తొలి దశలో సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. ఇవి 5 సాగాయి. తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు చేపట్టారు. ఇక 3వ దశలో జిల్లాల్లో ఆయన హెలికాప్టర్ల ద్వారా సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. అప్పటికి May 10వ తేదీ వచ్చేయనుంది. 13న ఎన్నికలు జరగనున్నాయి. జగన్ చేపట్టిన 22 రోజుల బస్సు యాత్రలో కొన్ని మెరుపులు ఉండగా మరికొన్ని మరకలు కూడా పడ్డాయి. వీటిలో జనసేనకు చెందిన కీలక నాయకులు, జిల్లా ఇన్ఛార్జీలు, బాధ్యులు జగన్ సమక్షంలో పార్టీ మారారు. కడప, కర్నూలు జిల్లాల్లో జగన్ కోసం రైతులు ఎదురేగి వచ్చి 1000 ఎడ్ల బండ్లతో స్వాగతం పలికారు. ఇక విశాఖ, విజయవాడల్లో విద్యార్థులు వచ్చి జగన్ మాస్కులు పెట్టుకుని హల్చల్ చేశారు. మరకల విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో పర్యటించినప్పుడు ఆగంతకుడు ఒకరు చెప్పులు విసిరారు. అవి సీఎం జగన్కు త్రుటిలో తప్పాయి. అదేవిధంగా విజయవాడలోని శివారు ప్రాంతం సింగ్ నగర్లో సతీష్ అనే మైనర్ రాయి విసిరాడు. దీంతో జగన్ తలకు గాయమైంది.